नमस्कार गत 21 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించినటువంటి టిఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాల పాటు అనేక ఉద్యమాలు నిర్మించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి ఒక ఘన చరిత్ర కలిగినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ 8 సంవత్సరాలు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం ద్వారా ఈ రాష్ట్రంలో అనేక అద్భుతమైనటువంటి ప్రజాయుత కార్యక్రమాలను ఆలోచించి వాటిని అమలు చేస్తూ ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి క్రమంలో నడిపిస్తున్నటువంటి ఒక మోడల్ స్టేట్ గా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అవతరించింది దానికి నాయకత్వం వహిస్తూ అటు ఉద్యమ కాలంలో ఇటు ప్రభుత్వంలో కూడా వారికి ఉన్నటువంటి ప్రజా జీవితంలో ఉన్నటువంటి అనుభవాన్నంతా కూడా రంగరించి ఈ రోజు దేశంలోనే ఏ నాయకుని కూడా అంతుబట్టని ఆలోచన గురాని విధంగా మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతా ఉంది ఈ క్రమంలో మరి దసరా రోజు టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మరి కన్వర్షన్ చేయడం దీని రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్షం వెక్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంలో కొంతమంది దీనిపైన విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ మాకు ఉన్నటువంటి అనుభవం ప్రకారం నేను చెప్పదలుచుకున్నా కేసీఆర్ గారు ఒక విజనరీ నాయకుడు అనేక విషయాల పట్ల విషయ అవగాహన ఉన్నటువంటి ఒక మంచి మేధావని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు వారికి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం నాకు తెలిసినంత వరకు దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను అతి తక్కువ మందికి ఉండి ఉంటది మేము వారిని చాలా దగ్గరగా చూసాం ఆనాడు కూడా ఇటువంటి విమర్శలు అదే విధంగా అవహేళనలు చీత్కారాలు మాట్లాడినటువంటి వాళ్ళకు చెప్పపెట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూయించి 8 సంవత్సరాల కాలంలో రెండు పర్యాయాలు ప్రజలకు మరి వారు ఊహించినటువంటి ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో 60 సంవత్సరాలుగా ఏవైతే లేకుండా ఇబ్బంది పడ్డారో వాటన్నిటిని కూడా సమకూర్చి మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు దేశంలో మరి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీని అభివృద్ధి చేయడం జరిగింది దీనికి ప్రధానమైన కారణం ఒకటే ఈ రోజు దేశంలో అనేకమైనటువంటి అనిస్థితి ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క మాటను కూడా నిలబెట్టుకోకపోగా దేశంలో పుష్కలంగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించేటువంటి ఆలోచన చేయక మరి ఈనాడు తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవడంతో పాటు అనేక వర్గాలపైన మరి ఒక వివక్షత కనబడతా ఉన్నది ఈరోజు దళిత వర్గాలకు చాలా తీరని అన్యాయం జరుగుతూ ఉంది దాడులు జరుగుతూ ఉన్నాయి మానవంగాలు జరుగుతూ ఉన్నాయి ప్రధాన ఆధారమైనటువంటి వ్యాపార రంగాన్ని గాలికి వదిలిపెట్టి మరి దాని పట్ల ఒక చిన్న కార్యక్రమం అంటే చిన్న ప్రయత్నం కూడా జరగలేదు దేశంలో వనరులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఉపయోగించేటువంటి ప్రయత్నం జరగట్లేదు ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు ఎన్నో కోట్లాది ఎకరాల భూమి సాగుకు అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని మరి సాగులోకి తీసుకొద్దామనేటువంటి ప్రయత్నం జరగలేదు అదే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈరోజు పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు గ్యాస్ ధరలు కావచ్చు అదే విధంగా
అవసరం లేకున్నా అవసరతను సృష్టించి మరి ఇక్కడ చౌకగా దొరుకుతున్నటువంటి బొగ్గు ఒకవైపు సింగరేణి కంపెనీ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ కూడా మీరు మరి విదేశీ బొగ్గును కొనాలనేటువంటి ఒత్తిడి తీసుకురావడం కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ఒకటొక్కటిగా ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసుకొని ప్రజా ధనం ద్వారా సమకూర్చుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నిటిని కూడా అమ్ముకుంటూ పోవడం మరి ఇది ఎవరి కోసం అమ్ముతున్నారు ఎందుకోసం అమ్ముతున్నారు ఎవరి ప్రయోజనం కోసం చేస్తున్నారు అనేటువంటి అర్థం పర్థం లేకుండా ఈరోజు మరి లాభాలలో ఉన్నటువంటి కంపెనీలను కూడా అమ్ముకుంటూ పోవడం జరుగుతుంది చివరగా ఈరోజు మరి మనకు దేశవ్యాప్తంగా కరెంటును అందిస్తున్నటువంటి ఏవైతే మన ఆ సెక్టార్స్ ఉన్నాయో వాటి పట్ల కూడా మరి ఒక దృష్టి సాధించి వాటి పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకొచ్చి ఈరోజు మరి కరెంటు రంగాన్ని కూడా ప్రవేటపరం చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు దేశంలో ఒక వాక్యం ఉంది ఆల్టర్నేటివ్ లీడర్షిప్ లేదు వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేశంలో ఒక అశాంతిని సృష్టిస్తూ మరి ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో కొనసాగుతూ ఉంది దీనికి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలకు అవసరత ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ అవసరత నుండే నాయకులు పుడతారని మనం ఏదైతే చెప్పుకుంటామో ఆ అవసరత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నది అందుకే ఈరోజు కేసీఆర్ గారి యొక్క నాయకత్వం దేశానికి అవసరం ఉందని ఈరోజు గుర్తించినటువంటి సందర్భంలోనే మరి బీఆర్ఎస్గా మనం ముందుకు పోవడం జరుగుతూ ఉంది మన నైబరింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ అమలు జరుగుతున్నటువంటి 24 గంటల కరెంటు కావచ్చు రైతు బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు బార్డర్లో ఉండి చూస్తూ ఉన్నారు మరి మా దగ్గర ఎందుకు ఇవన్నీ అమలు కావు ఇవి దేశమంతా కూడా అమలైతే తప్పైంది వాళ్ళు ఎందుకు చేయాలనేటువంటి ఒక ప్రశ్న ఈరోజు దేశం మొత్తంలో మరి చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్నటువంటి 20% ఉన్న దళితులకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న దళిత బంధు లాంటి కార్యక్రమం దేశంలో ఎందుకు జరగదు రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు లాంటి ఒక మంచి కార్యక్రమం దేశం మొత్తం మీద ఎందుకు అమలు జరగదు అనేటువంటి ఒక ప్రశ్న ఈరోజు మరి దేశం యొక్క ప్రజల ముందు ఉన్నది దాన్ని తప్పకుండా ప్రజలు స్వీకరిస్తారు ఆ విజన్ తోటే ఈరోజు దేశానికి ఒక మంచి నాయకత్వం కావాల్సి ఉన్నటువంటి సందర్భంలోనే మరి బీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది తప్పకుండా ఇది ఒక సంచలనమైనటువంటి ఫలితాలను సాధిస్తుంది అది ఆ కేసీఆర్ గారి నాయకత్వానికి ఉన్నటువంటి పటిమ మాకు తెలుసు ఎందుకంటే ఇది ఆశావాసి వ్యవహారం ఏం కాదు అన్ని విధాల ఆలోచించి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకే ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలలో చెప్తారు ఎవరితోడో ఒకరితోడో అలయన్స్ పెట్టుకోవడము కొంతమంది నాయకులను జమ చేయడము కాకుండా దేశానికే మరి ఒకప్పుడు ఏదైతే గుజరాత్ మోడల్ను చూపించి మరి ఈరోజు ప్రధానమంత్రిగా అయినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు దేశాన్ని పరిపాలించడంలో ఘోరంగా ఏ విధంగా అయితే విఫలమైందో ఈరోజు తెలంగాణ రాష్ట్రమే దేశానికి మోడల్గా మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఒక్కసారి గుజరాత్ రాష్ట్రాన్ని ఒకసారి తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చి చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి మరి ఆకాశం అంతా అభివృద్ధి ఇక్కడ జరిగింది మరి దీంతో పోలిస్తే మీ గుజరాత్లో జరిగినటువంటి అభివృద్ధి చాలా శూన్యమని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సందర్భంలోనే ఈ మోడల్ దేశానికి మొత్తానికి కూడా అమలు కావాలంటే ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం అదేవిధంగా ఒక విజన్ ఉన్నటువంటి నాయకత్వం మరి ఆ విజన్ ఉన్నటువంటి నాయకులే కేసీఆర్ గారు ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ విషయ పరిజ్ఞానం అదేవిధంగా ప్రజల యొక్క అవసరాలను ఏ విధంగా గుర్తించి వాటికి ఒక పరిష్కారం శాశ్వతమైన పరిష్కారం చూపించగలిగినటువంటి నాయకత్వం మరి మన కేసీఆర్ గారికే ఉందనేటువంటిది ఈరోజు దేశం కూడా తప్పకుండా మరి గుర్తించాల్సినటువంటి ఆ అవసరత ఉంది ఆ విధంగానే టీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీని ఈరోజు అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఇది ఇంతటితోటి ఆగదు దేశంలోనే నేను నాకు తెలుసు ఇది ఒక ప్రకంపనలే పుట్టిస్తానని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు చాలా 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 గొప్పగా ముందుకు పోద్ది
దీని విమర్శించేటువంటి నాయకులకు దీని ఫలితాలు ముందు ముందు అర్థమవుతాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు కూడా నేను తెలియజేసేది ఏందంటే ఒక రాష్ట్రాన్ని సాధించి 8 సంవత్సరాలలో గొప్ప పరిపాలనను మనకు అందించి ఈ రోజు దేశానికి వెళ్తున్నటువంటి కేసీఆర్ గారిని కూడా తెలంగాణ ప్రజానికమంతా కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది వారికి అన్నదండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనలు మన దగ్గర అమలు జరుగుతున్న ఈ మంచి కార్యక్రమాలను దేశానికి అందితే తప్పేందని మన ప్రజలు కూడా ఆ విధంగానే ముఖ్యమంత్రి గారికి ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో ఒక సంచలనమైనటువంటి మార్పు చూస్తామని నేను ప్రధానంగా నమ్ముతాను।